49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. రామునిగా ప్రభాస్ ఎలా ఉంటాడు, ఎలాంటి సంభాషణలు చెబుతాడు, పాత్రలో ఒదిగిపోతాడా? ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినీ అభిమానుల్లో మొదలైన సందేహాలు ఇవి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అన్ని ప్రశ్నలకు చెక్ పెట్టింది. ప్రభాస్ ఆహార్యం, మాటలకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిదా అయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు రామనామమే జపిస్తున్నారు. మరి రాముని వంటి గొప్ప పాత్రని ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఏ నటులు పోషించారో ఓసారి చూద్దాం. తెలుగు సినిమా మాటలు నేర్చుకుంటున్న దశలో పౌరాణిక కథలనే ఎక్కువగా తెరపైకి తీసుకొచ్చారు. అలా తొలిసారి రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందిన తెలుగు మూవీ శ్రీరామ పాదుక పట్టాభిషేకం. ఇందులో ఎడవల్లి సూర్యనారాయణ రామునిగా నటించారు. శ్రీరాముని పాత్రను పోషించిన తొలి నటుడు కాబట్టి సూర్యనారాయణను తెలుగు టాకీ తొలి రాముడు అని పిలిచేవారు. బాదామి సర్వోత్తమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1932 విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు ధర్మపత్ని అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో ఆయనది సహాయ నటుడి పాత్ర. కథానాయకుడిగా ఏఎన్ఆర్ నటించిన తొలి సినిమా సీతారామ జననం. ఈ సినిమా 1944 రిలీజ్ అయింది. హీరోగా తొలి ప్రయత్నంలోనే రాముని పాత్రను సెలెక్ట్ చేసుకుని తనకు తానే సాటి అని నిరూపించారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఈయనే రాముడు అని అనిపించేంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు నందమూరి తారక రామారావు. రామునిగా అత్యధిక సినిమాల్లో కనిపించిన నటుడిగా నిలిచారు. సి పుల్లయ్య తెరకెక్కించిన లవకుశ, చిత్తూరు వి నాగయ్య దర్శకత్వంలో వచ్చిన రామదాసు, బాబు డైరెక్ట్ చేసిన శ్రీరామాంజనేయ యుద్ధం, స్వీయ దర్శకత్వంలో రూపొందిన శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లో ఎన్టీఆర్ రామచరితను వివరించారు. శ్రీరామ పాత్ర పోషించిన అలనాటి నటుల్లో హరినాథ్ ఒకరు. నందమూరి తారక రామారావు దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమా కోసం తొలిసారి ఆయన శ్రీరామునిగా మారారు. ఆ తర్వాత శ్రీరామ కథలో రాముడిగా కనిపించారు. మహిళా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న నాటి నటుడు శోభన్ బాబు. ఆయన రామునిగా నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. బాబు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు శ్రీరామునిగా కనిపించారు. కాంతారావు వీరాంజనేయ, రవికుమార్ సీతా కళ్యాణం సినిమాల్లో రామునిగా ఒదిగిపోయారు. చిన్నప్పుడే రాముని పాత్రలో నటించి మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రామాయణంతో ఎన్టీఆర్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది బాలరామాయణం. ఇక దేవుళ్ళు సినిమాలోని అందరి బంధువయ్య పాటలో రామునిగా కనిపించారు శ్రీకాంత్. ఆ పాత్రకు సంబంధించిన నిడివి సెకండ్లే అయినా మంచి ప్రభావం చూపింది. వీరి తరువాత రాముని పాత్రకు న్యాయం చేసింది హీరో సుమన్. కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్ర కోసం సుమన్ను తీసుకున్నారు. ప్రేక్షకులు కూడా సుమన్ను రాముడిగా అంగీకరించడంతో ఎన్టీఆర్ శోభన్ బాబు తర్వాత రాముడి పాత్రలో మరొకరిని ఊహించుకోలేని ఎంతో మంది మూవీ మేకర్స్ కి సుమన్ బెస్ట్ చాయిస్ అయ్యాడు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ రాముని పాత్రలో కనిపించి సీనియర్ ఎన్టీఆర్ ని తలపించాడు. లవకుశ సినిమా కథతో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతగా నటించగా శ్రీకాంత్ లక్ష్మణుడి పాత్రలో కనిపించాడు. అయితే ఆదిపురుష్ వీటన్నింటికీ భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. విజువల్ వండర్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమా జూన్ 16 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.